హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై ముచ్చటగా 3వ సారి కప్ నందుకుంది. 2 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ టోర్నీలో కడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో టైటిల్ విజేతగా నిలవడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 2008లో ఆరంభమైన ఈ లీగ్ కు క్రికెట్ ప్రేమికులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతి ఏడాది టోర్నీ విజయవంతంగా సాగుతోంది. ఐపీఎల్ లో 11వ సీజన్ ముగిసిన నేపథ్యంలో అసలు ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుండి విజేతల వివరాలు ఒక్కసారి మీకోసం. 2018 చెన్నై సూపర్ కింగ్స్. 2 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలోని చెన్నై వాంఖడేలో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 3వ సారి ట్రోఫీని ముద్దాడింది. 2017 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 10వ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సీజన్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్స్ లో పూణేపై 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని చివరి బంతికి విజయం సాధించింది ముంబై ఇండియన్స్. 2016 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 9వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన డేవిడ్ వార్నర్ సేన తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. 2015 ముంబై ఇండియన్స్. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి 2వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. 2014 కోల్కతా నైట్ రైడర్స్. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ 2వ సారి ట్రోఫీని అందుకుంది. ఫైనల్స్ లో కింగ్స్ 11 పంజాబ్ జట్టుపై కోల్కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 2013 ముంబై ఇండియన్స్. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ని ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఓడించింది. ఈ మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా సొంతం చేసుకుంది. 2012 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఫైనల్స్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2011 చెన్నై సూపర్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ తన అద్భుతమైన ఆట తీరుతో 2వ సారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ పై 58 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. 2010 చెన్నై సూపర్ కింగ్స్. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ పై ధోని సేన విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2009 డెక్కన్ చార్జర్స్. భారత్ లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఫైనల్స్ లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2008 రాజస్థాన్ రాయల్స్. 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. షేన్ వాన్ నాయకత్వంలోని రాజస్థాన్ ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.